అమ్మ పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందన్న. ఈ నెల వచ్చిందమ్మా? ఇంకా రాలేదన్న ఈ నెల. ఎందుకంటే అన్న ఆపేశారు అన్న వాళ్ళు. చంద్రబాబు ఏమో మళ్ళీ ఆపేస్తే. చంద్రబాబు ఏమో ఆపేశారు. ఎందుకని ఇట్లేదన్నా? వీళ్ళు అసలు వాలంటీర్లు వద్దన్నారంట. అసలు రాబా పోబాకండి ఇంటికి అన్నారన్న. వాళ్ళు ఏం చేస్తా భయం, ఎందుకని భయం వేసి వాళ్ళు రావట్లేదు పాపం. వృద్ధులకి మా తల్లి ఏం తింటామన్నా? మేము ఏం లేదు, మొగుడు లేడు, పిల్లలు లేరు, సంపాదన లేదు మాకు. పెన్షన్ వస్తే తిన్నాలా మేము? ప్రతి నెల ఎప్పుడు వస్తుందమ్మా పెన్షన్? వస్తే ఒక్కటికి వస్తుంది అన్న. ఒకటి మొత్తం చేసుకునేవాళ్ళు కదా అన్ని అన్ని పర్లేదు. ఇప్పుడు రాలే, దిగులుతో ఉన్నాం. ఇబ్బందులు చాలా పడుతున్నాం. ఏం చెప్తారు మరి? ఏం చెప్తాం మామకు? పింఛన్ కావాలా? మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మీరు ఎట్టగా ఆపితే ఎట్టగా అని చెప్తామన్నా. అమ్మా పెన్షన్ వచ్చిందా? రాలేదండి. ఎందుకని? చంద్రబాబు నాయుడు రాకుండా చేశాడు. ఫస్ట్ తారీఖు వస్తుంది చంద్రబాబు నాయుడు చేశాడంట. ఎందుకనమ్మా? అసలు పాపం అంటే వృద్ధులకి పంచిపెట్టడం ఇష్టం లేదా? ఇష్టం లేకేగా మరి. ఇష్టం లేకేగా మరి. అయ్యో మరి ఎట్లా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నాం. మరి ఇప్పుడు జగన్ అన్న ఏమో ఇంటికి తీసుకొచ్చిస్తున్నాడమ్మా. చంద్రబాబు టైంలో ఎలా ఉండేది? చంద్రబాబు టైంలో మామూలుగా ఎక్కడంటే పెట్టేవాడు, చర్చిలో పంచాయతీ ఆఫీసులో అక్కడక్కడ పెట్టేవాడు, వెళ్ళేవాడు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా జగన్ వచ్చిన తర్వాత? జగన్ వచ్చినాకే బాగుంది. బాగుంది. మరి ఇటువంటి బాగున్న దాన్ని ఎందుకు చెడగొట్టాలని చూస్తున్నారు? ఓట్ల కోసం రాజకీయమేనా? అంతే ఇంకా. మరి ఇటువంటి పాలన, ఏ పాలన కావాలి మీకు? జగన్ పాలన కావాలి. ఇంటికి వచ్చి ఇచ్చే పాలన కావాలా? అక్కడికి వెళ్ళి తెచ్చుకునే పాలన కావాలా? జగన్ పాలనే కావాలి, ఇంటికి వచ్చి ఇస్తాడు కాబట్టి. గుద్దుకుంటమేగా, ఏమి లేదుగా. లైన్లో నుంచుంటే ముసలాళ్ళు వాళ్ళు వంగిపోతా ఉంటారు, తినకోకుండా చేయకోకుండా ఉంటారు. మరి అట్టాగా మరి ఇస్తే పర్వాలేదు. ఈయనేమో మరి అక్కడ జగన్ ఉన్నప్పుడు అక్కడ పెట్టేవాడు బడికాడ, అక్కడ వెళ్ళి ఎండల నుంచో తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇంటికి వస్తున్నాయి? ఇంటికి వస్తున్నాయి. బియ్యం కూడా ఇంటికి వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి. జగన్ ఇట్లా ఇస్తున్నాడనే ఈ పని చేశారంటో ఆపేశారంటో? అంతే.